తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కొనకల్ల ఇక సైకిల్ తొక్కలేకపోతున్నారట. గత ఎన్నికల వరకు యాక్టివ్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా సెకండ్ వేవ్ తో డీలా పడ్డారా? మరి ఆయన కింగ్ కర్తవ్యం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందంట. కృష్ణా జిల్లాలోను టీడీపీ ఖాళీ అవుతున్న టైంలో కొనకల్ల యోచనపై సర్వత్రా చర్చ నడుస్తోందంట. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇంత ఘోరమైన ఓటమితో పార్టీ నేతలు ఎక్కడికక్కడ చేష్టలు అడిగి చూస్తున్నా సరే చంద్రబాబు ఈ వయసులోనూ తన వంతుగా పోరాడుతూనే ఉన్నారు. జగన్ దెబ్బకు చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయినా సరే బాబు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా అధ్యక్షుడిని పక్కన పెట్టి పార్లమెంటు స్థానాల వారీగా అధ్యక్షుడిని పెట్టారు. అయితే ఈ అధ్యక్షుడిని నియమించి 10 నెలలు అవుతోంది. కానీ వీరిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన నేతలెవరూ కూడా పెద్దగా పార్టీని బలోపేతం చేయలేకపోయారని చెప్పచ్చు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మంచి ఫలితాలు రాలేదు. టీడీపీకి కంచుకోటలా ఉండే కృష్ణా జిల్లాలో సైతం దారుణమైన ఫలితాలొచ్చాయి. ఇక్కడున్న పార్లమెంటు అధ్యక్షులు టీడీపీకి మంచి విజయాలు అందించలేదు. అయితే విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ కాస్త పర్వాలేదనిపిస్తున్నారు. ఆయన పార్లమెంటు స్థానంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాక్టివ్గా తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయనకు పదవి ఇచ్చినప్పుడు పార్టీ నేతలే పెదవి విరిచారు. ఓ అవుట్డేటెడ్ నేతకు ఈ పదవా అని నోరెళ్ళ పెట్టిన వారే ఇప్పుడు నెట్టెం యాక్టివ్గానే ఉంటున్నారని మెచ్చుకుంటున్న పరిస్థితి. కానీ మచిలీపట్నం అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ అంత యాక్టివ్గా ఉండడం లేదు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దగా తిరగడం లేదు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలున్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో టీడీపీ పట్టు సాధించలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ దారుణంగా ఓడిపోయింది. అయితే విజయవాడ పరిధిలో కూడా టీడీపీకి ఘోరమైన ఫలితాలే వచ్చాయి. అలా అని నెట్టెం పార్టీని పట్టించుకోకుండా లేరు. నిత్యం తన పరిధిలో ఉన్న నియోజకవర్గాల నాయకులతో మాట్లాడుతూ టీడీపీకి జవసత్వాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా ఇక్కడ కొనకళ్లకు పామరులో కాగిత గ్యాంగ్, బందరులో కొల్లు రవీంద్ర వర్గం, గన్నవరంలో టీడీపీ కేడర్తో విభేదాలున్నాయి. పైగా కొనకళ్లకు ఈ పదవి చేపట్టడం సుతారము ఇష్టం లేదు. ఈ పదవి నాకెందుకు? నా కుమారుడికి పెడన పగ్గాలిస్తే చాలని పార్టీ నేతలతో అంటున్నారట. నెట్టెంకు ప్రత్యక్ష రాజకీయాల నుంచి చాలా గ్యాప్ వచ్చినా ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెరవెనక మానిటరింగ్ చేస్తుంటే వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన కొనకళ్ల నారాయణ మాత్రం అలాంటి పని చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఈయన ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో కొనకళ్ల సైకిల్ని సమర్థవంతంగా తొక్కలేకపోతున్నారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి కొనకళ్ల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందట.